తన అందరితో హీట్ పుట్టిస్తున్న హెబా పటేల్ అలా ఇలా చిత్రంతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. చేసినంత సింపుల్ అయిపోయింది. ఇన్ ఫ్యాక్ట్ అలా ఉండకపోతేనే తేడాగా. ఆ తర్వాత తన సెకండ్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఏంట సినిమాను ఆలోచిస్తున్నారా? అదే కుమారి 21F. మీ అమ్మ నాన్న ఎవరు? నా పేరు కుమారి. నా ఏజ్ 21. ఐ యామ్ అ ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. అండ్ సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసిన సూర్యకుమార్ ప్రతాప్ గారు దీనికి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో తన క్యారెక్టర్కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారని చెప్పాలి. తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అనమాట. కుమారి 21F లో తను నటించిన క్యారెక్టర్. అయితే యమ్మడు కుమారి 21F తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికీ తనకంటూ బ్రేక్ ఇచ్చిన సినిమా అయితే ఓదర్ రైల్వే స్టేషన్ అనే చెప్పాలి. ఇప్పుడు ఓదర్ రైల్వే స్టేషన్ కి సీక్వెల్ రాబోతుందంట. అండ్ దాంట్లో తమన్న గారు ప్రామినెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఈ అమ్మడు ముందుగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది, తర్వాత తమిళంలోనూ కాలు పెట్టింది. బట్ తనకంటూ ఒక ప్రాపర్ హిట్ ఇచ్చిన సినిమా అయితే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనే చెప్పాలి. అయితే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుందంట. తన అందాల ఆరబోస్తూ కుర్రకాలు మతి పోగొడుతుందంట. అయితే ఇటీవల తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ అమ్మడికి పెద్దగా హిట్ లేకపోయినా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉందనే చెప్పాలి.